హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్లో ఎవరైతే ఏపీ స్టేట్ కోటా కౌన్సిలింగ్ ద్వారా ఎంబీబీఎస్ అడ్మిషన్ పొందాలి అనుకుంటున్నారో వాళ్ళు మీరు వైఎస్ఆర్ యూహెచ్ఎస్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా మాత్రమే ఈ అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ మనకి చాలా కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారని తెలుసు అయితే నేను ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించి రెండు వేల ఇరవై మూడు డేటాని బేస్ చేసుకొని ఎంత కట్ ఆఫ్ నీట్ స్కోర్ వస్తే సీట్ వచ్చే అవకాశం ఉంది అనేది ఆల్రెడీ మీకు ఒక వీడియో రూపంలో ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు ఈ వీడియోలో ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్కి కాలేజ్ వైజ్గా ఎంత కట్ ఆఫ్ నీట్ స్కోర్ ఉంటుంది అలాగే ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత ఉంటుంది ఈ డీటెయిల్స్ ఈరోజు మీకు షేర్ చేస్తాను అంతేకాదండి ఈ కాలేజెస్ని ప్రయారిటీ గా కూడా మీరు ఎలా పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్ టైంలో అనేది కూడా మీకు కొంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాదండి ఏపీ అంటే అర్థము మనకి టూ రీజన్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు ఏపీలో ఏయూ రీజన్ ఉంటుంది అలాగే ఎస్వియు రీజన్ ఉంటుంది ఏయు స్టూడెంట్స్ ఎస్వియు ఎస్వీయూ లో నాన్ లోకల్స్ కాబట్టి ఎస్వీయూ కాలేజెస్లో కేవలము పదిహేను శాతం నాన్ లోకల్ సీట్స్ మాత్రమే ఎలిజిబుల్ అలాగే ఎస్వియు రీజన్ లోకల్ స్టూడెంట్స్ ఏయూ రీజన్ కాలేజెస్ లో ఫిఫ్టీన్ పర్సెంట్ నాన్ లోకల్ సీట్స్ మాత్రమే ఎలిజిబుల్ సో ఈ రీజన్స్ గురించి కొంత అవగాహన ఉంటే మనకి మనకి ఏ కాలేజ్లో ఎంత వరకు సీట్ వచ్చే అవకాశం ఉంది అనేది మనకు అర్థమవుతుంది ఓకే సో ఈ రీజన్స్ ని బేస్ చేసుకుని మాత్రమే నేను ఇక్కడ మీకు ఈ నీట్ కట్ ఆఫ్ స్కోరు ఆల్ ఇండియా ర్యాంక్స్ ఇచ్చాను ఒకసారి చూద్దాము ఫస్ట్ నేను ఏయూ రీజన్ కు సంబంధించిన కాలేజెస్ లిస్టు కట్ ఆఫ్ నీట్ స్కోరు ఆల్ ఇండియా ర్యాంక్ ఇచ్చానండి మెడికల్ కాలేజీ గుంటూరు మెడికల్ కాలేజీ ఫస్ట్ ఈ రెండు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి టాప్ టూ కాలేజెస్ అని చెప్పుకోవచ్చు అంటే చాలా మందికి డౌట్ ఏంటంటే అంటే ఈ రెండు లో ఏది బెస్ట్ మేడం అని అడుగుతారు మరలా అలా ఏమీ లేదండి బోత్ ఆర్ ఈక్వల్ ఎవరైతే వైజాగ్ దగ్గరగా ఉంటారో వాళ్ళు ఏఎంసీని చూజ్ చేసుకోండి ఎవరైతే గుంటూరు జిల్లాకి దగ్గరగా ఉంటారో వాళ్ళు జిఎంసీని చూజ్ చేసుకోండి రెండు కూడా సమానమే ఎటువంటి డిఫరెన్సెస్ కూడా ఉండవు కాబట్టి మీరు మీకు దగ్గరలో ఉన్న కాలేజీని చూజ్ చేసుకొని జాయిన్ అయితే బెస్ట్ అని నేనైతే మీ అందరినీ కూడా అడ్వైజ్ చేస్తూ ఉన్నాను ఓకే అంతేకాదు ఇక్కడ కట్ ఆఫ్ చూసినట్లయితే ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సిక్స్ ట్వంటీ వన్ వరకు ఉంది జీఎంసి గుంటూరులో ఆరు వందల ఆరు వరకు కట్ ఆఫ్ ఉంది అంటే ఇక్కడ స్టూడెంట్స్ కొద్దిమంది ఏంటంటే ఒకవేళ ఏఎంసీనే టాప్ మోస్ట్ కాలేజ్ ఏమో అనుకొని వేరే చోట నుండి కూడా వెళ్ళి ఆంధ్ర మెడికల్ కాలేజ్లో జాయిన్ అవుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది అంతేకాని రెండు కాలేజెస్ కూడా ఈక్వల్ ప్రయారిటీతోనే ఉన్నాయి అయితే మీ ఇస్ట్ ప్రకారం మీరు చూజ్ చేసుకోవచ్చు అలాగే థర్డ్ కాలేజ్ వచ్చి రంగరాయ మెడికల్ కాలేజ్ ఉంది ఇక్కడ కటాఫ్ ఆరు వందల మూడు ఇది కూడా ఈ రెండు కాలేజెస్తో పోలిస్తే కొంచెం మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ప్రయారిటీ ఉంటుంది కాబట్టి థర్డ్ పొజిషన్లో రంగరాయ కాలేజ్ని పెట్టాను నెక్స్ట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ ఇది విజయవాడలో ఉంది ఇక్కడ ఫైవ్ నైంటీ నైన్ మనకి కట్ ఉంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆరు వందల ఇరవై ఒక స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్కి పదిహేడు వేల ర్యాంక్ ఉంది అలాగే ఆరు వందల ఆరు వస్తే ఇరవై ఐదు వేల ర్యాంక్కి వెళ్ళింది ఇప్పుడు మీరు ఏం చేయాలి ఈ రెండు వేల ఇరవై నాలుగు స్కోర్ కార్డు వచ్చిన తర్వాత మీకు ఏ రేంజ్లో స్కోర్ వచ్చిందో చూసుకోండి ఆ రేంజ్ దగ్గర రెండు వేల ఇరవై మూడు ప్రకారంగా ర్యాంక్ ఎంత ఉంది ఇప్పుడు మీకు ర్యాంక్ ఎంత వచ్చింది ఆ డిఫరెన్స్ ఎంత ఉంది అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు డిఫరెన్స్ ఎంత ఉంటే ఎంత కాలే ఏ కాలేజ్లో వచ్చింది అనేది ఒకసారి మీరు క్యాలిక్యులేషన్స్ చేసుకోండి ఈజీగా ఎవరికి వాళ్ళు అసెస్ చేసుకోవచ్చు ఇది పెద్ద కష్టమైన పని ఏం కాదు కాబట్టి ఇక్కడ మీరు జస్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ మీద ఫోకస్ ఎక్కువగా పెట్టండి ఎందుకంటే ఈ కాలేజెస్లో మనం ఎలా చూజ్ చేసుకుంటే దాని ప్రకారంగానే సీట్ అలాట్మెంట్ వచ్చింది కాబట్టి జాగ్రత్తగా మీరు పెట్టుకునే విధానాన్ని మాత్రం ఆలోచించి జాగ్రత్తగా పెట్టుకోవాలి ఓకే సో సిద్ధార్థ మెడికల్ కాలేజీ ఐదు వందల తొంభై తొమ్మిది విత్ ట్వంటీ నైన్ థౌజండ్స్ నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ శ్రీకాకుళం అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఒంగోలు ఈ రెండు కాలేజెస్ ఒకే ప్రయారిటీతో ఉంటాయి అర్థమైంది కదా అంటే ఇక్కడ ఈ రెండు కాలేజెస్ ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది అలాగే ఒకవేళ మీకు ఇక్కడ జీఎంసి గుంటూరు కానీ రంగరాయ కానీ వస్తే ఈ రెండింట్లో కూడా ఏదో ఒకటి తీసుకోవచ్చు మీ ఇష్టం ఈ రెండు కూడా ఆల్మోస్ట్ సమానమే అని చెప్పొచ్చు అంటే ఈ మూడు కూడా టాప్ కాలేజెస్ కింద మనం తీసుకోవచ్చు ఏపీలో నెక్స్ట్ ఇక్కడ జిఎంసి శ్రీకాకుళం జిఎంసి ఒంగోలు రెండు కాలేజెస్ కూడా ఆల్మోస్ట్ ఒకే సంవత్సరం స్టార్ట్ చేశారు అయితే ఈ రెండింటికి కూడా సేమ్ అండి ఎవరికి ఏది దగ్గరగా ఉంటే దాన్ని ప్రిఫర్ చేసుకోవటం బెటరు అంతేగాని ఒంగోలే బెస్ట్ కాదు లేదా శ్రీకాకుళమే బెస్ట్ కాదు రెండు కూడా ఈక్వల్ ప్రయారిటీనే ఉంటుంది క్లియర్ అలాగే ఈ లాస్ట్ ఫోర్ కాలేజెస్ చూస్తే ఇవి న్యూ గవర్నమెంట్ కాలేజెస్ ఈ నాలుగుకి కూడా సేమ్ ప్రయారిటీ ఉంటుంది ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీకు ఏది దగ్గరగా ఉంది అది ఫస్ట్ ప్రయారిటీ అంతేకాకుండా ఆ కాలేజీకి లింక్ అయినటువంటి హాస్పిటల్కి ఓపీ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసుకోండి దాని ప్రకారంగా ప్రయారిటీస్ ఇచ్చుకోండి వీలైనంత వరకు ఆల్మోస్ట్ అన్నీ కూడా ఒకే కేడరీలో ఉంటాయి కాబట్టి మీరు ఏదైనా సరే మీకు దగ్గరగా ఉన్నది ఇస్తేనే బెటర్ అని నేనైతే అడ్వైజ్ ఇస్తూ ఉన్నాను మీ అందరికి ఓకే సో ఇలా గవర్నమెంట్ కాలేజెస్ని మీరు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో పెట్టుకోవచ్చు లేదు అంటే మీ ఇష్టం వచ్చినట్లు మీరు మార్చుకోవచ్చు నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ ఓకే దట్ ఈస్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ అలాగే స్కోర్ కూడా చూసినట్లయితే ఈ రెండింటికి ఐదు వందల ఎనభై రెండు ఐదు వందల ఎనభై ఆరు వచ్చింది ఇక్కడ మీకు ఆల్మోస్ట్ నీరర్గా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఒకేలాగా ఉన్నాయి కాబట్టి మీరు మీకు ఇష్టమైనట్లుగా చూజ్ చేసుకోండి క్లియర్ అలాగే రీజన్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజెస్ చూసినట్లయితే ఎస్వీయు తిరుపతి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ తిరుపతిలో ఐదు వందల తొంభై ఐదు కట్ ఆఫ్ ఉంది ఇక్కడ మీరు చూస్తే నెక్స్ట్ కర్నూలు మెడికల్ కాలేజీ ఆరు వందల ఐదు బేసిక్గా కర్నూలు మెడికల్ కాలేజీ టాప్ మోస్ట్ కాలేజీ అని నేనైతే చెప్తాను ఎందుకంటే చాలా బాగుంటుంది ఓల్డ్ కాలేజీ అంటే ధ్యాన్ తిరుపతి అంతేకాకుండా అక్కడ హాస్పిటల్ కూడా చాలా పెద్దది కాకపోతే స్టూడెంట్స్ ఏంటంటే ఎక్కువగా ఇది కర్నూలు కొంచెం దూరం కాబట్టి తిరుపతికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు ఇది సిటీలో ఉంటుంది కాబట్టి ఈజీగా రాకపోకలకి వీలుగా ఉంటుందని కాబట్టి ఈ రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఇంకా చెప్పాలంటే కర్నూలు ఈజ్ ద బెస్ట్ అని నేను చెప్తాను మీరు ఒకవేళ దూరమైనా పర్లేదు మేము మంచి కాలేజీ తీసుకుంటాము అనుకుంటే కర్నూల్నే ప్రిఫర్ చేసుకోండి అదర్వైజ్ తిరుపతి తర్వాత కర్నూలు తీసుకోవచ్చు నో ప్రాబ్లమ్ ఎట్ ఓకే నెక్స్ట్ కడప అనంతపూర్ ఈ రెండు కూడా సేమ్ అండి ఒకే ప్రయారిటీతో ఉంటాయి సుమారుగా సో మీకు ఏది దగ్గరగా ఉంటే అది చూజ్ చేసుకోవటం బెస్ట్ అలాగే ఏసీఎస్ఆర్ నెల్లూరు ఈ ఏసీఎస్ఆర్ నెల్లూరును కూడా ఈ టూ కాలేజెస్ తో మనం ఈక్వల్ గా చూడొచ్చు అంటే ఆల్మోస్ట్ ఈ మూడు కాలేజెస్ కి కూడా సేమ్ ప్రయారిటీ ఇచ్చుకోవచ్చు అని అర్థం అందుకనే మీకు కట్ ఆఫ్ కూడా పెద్దగా డిఫరెన్స్ ఉండదు అన్నీ కూడా నీరర్గానే ఉంటాయి ఓకే నెక్స్ట్ ఇది లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడులో పెట్టిన న్యూ గవర్నమెంట్ కాలేజెస్ జిఎంసీ నంద్యాల ఇక్కడ ఫైవ్ సిక్స్టీ టూ కట్ ఆఫ్ ఉంది నెక్స్ట్ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజీ ఉమెన్స్ కాలేజ్ ఇది కేవలం గర్ల్స్ మాత్రమే జాయిన్ అవుతారు ఇక్కడ ఫైవ్ సిక్స్టీ టూ కట్ ఆఫ్ ఉంది సో ఇక్కడ మనకి టోటల్ గా చూస్తే ఏయూ లో పది కాలేజెస్ ఉంటాయి ఇక్కడ ఎస్వి లో ఏడు కాలేజెస్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ కాలేజెస్ మాత్రమే ఇప్పటి వరకు నేను ఇచ్చింది అలాగే ప్రైవేట్ కాలేజెస్ ఏయూ లో చూసినట్లయితే ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ ఫస్ట్ పొజిషన్లో ఉంది దీనికి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇస్తారు అలాగే ఇక్కడ ఈ ఆశ్రమం కాలేజీ జిఎస్ఎల్ కాలేజీ ఈ రెండు ఈక్వల్ ప్రయారిటీ అండి ఆల్మోస్ట్ ఆర్ సేమ్ ఇక్కడ ఎన్ఆర్ఐ కాలేజీ కట్ ఆఫ్ చూస్తే ఐదు వందల ఎనభై ఉంది అలాగే ఈ రెండు కాలేజెస్కి చూసినట్లయితే ఐదు వందల అరవై ఎనిమిది ఐదు వందల అరవై నాలుగు ఉంది పెద్దగా డిఫరెన్స్ ఉండదు ఏదైనా మీరు ప్రయారిటీ ఇచ్చుకోవచ్చు అయితే సుమారుగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుండి చూస్తే జిఎస్ఎల్ కాలేజీకి హైయెస్ట్ ప్రయారిటీ ఎక్కువ మంది ఇస్తూ ఉన్నారు అంటే ఎందుకంటే జిఎస్ఎల్ కాలేజీ చాలా బాగా డెవలప్ చేశారు అంతేకాకుండా అక్కడ ఫ్యాకల్టీ కానీ లేక హాస్పిటల్ ఓపీ కానీ చాలా ఎక్కువగా ఉంది అని కం కంపేర్ టు విత్ ఆశ్రమం కాలేజీ జిఎస్ఎల్ కాలేజీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు నెక్స్ట్ పిన్నములేని సిద్ధార్థ కాలేజీ విజయవాడలో ఉంది ఇక్కడ కటాఫ్ ఐదు వందల అరవై మూడు ఇది గన్నవరానికి దగ్గరగా ఉంటుంది ఓకే నెక్స్ట్ కోనసీమ కాలేజీ కోనసీమ కాలేజీ గ్రేట్ ఈస్టర్న్ శ్రీకాకుళం కాలేజీ ఈ రెండు ఆల్మోస్ట్ బోతారు ఈక్వల్ ప్రయారిటీ అండి ఎవరికి ఏది దగ్గరగా ఉంటే దానికి ప్రయారిటీ ఇచ్చుకొని జాయిన్ అవ్వండి ఎందుకంటే రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి నెక్స్ట్ ఈ కాలేజెస్ అన్నీ కూడా ఒకే కేటగిరీ కాలేజెస్ అంటే కాటూరి ఎన్ఆర్ఐ మహారాజా గాయత్రి ఈ నాలుగు కూడా మీకు ఏది దగ్గరగా ఉంటే దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి గుంటూరు సైడ్ వాళ్ళందరూ కూడా కాటూరికి ఇచ్చుకోవచ్చు అలాగే వైజాగ్ దగ్గరగా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎన్ఆర్ఐ విశాఖపట్నానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోండి అది బాగుందని ఫీడ్బ్యాక్ ఉంది విజయనగరానికి దగ్గరగా ఉన్న వాళ్ళు మహారాజా కాలేజ్ తీసుకోవచ్చు అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి గాయత్రి కాలేజీ కొంచెం తక్కువ ప్రయారిటీతో ఉంది సో ఇక్కడ ఈ నాలుగు కాలేజెస్ మీకు ఎలా కంఫర్ట్ అయితే మీరు దగ్గరగా ఏది ఉంటే అది చూజ్ చేసుకునే అవకాశం ఉంది నెక్స్ట్ ఇది మైనారిటీ కాలేజ్ అండి ముస్లిం మైనారిటీ కాలేజ్ అంటే కేవలము ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్కి మాత్రమే ఇక్కడ సీట్ అలాట్మెంట్ ఇస్తారు కాబట్టి ఇక్కడ మీకు కటాఫ్ తక్కువగా ఉంటుంది అంటే ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్లో ఉన్నటువంటి లీస్ట్ స్కోరర్ నాలుగు వందల ముప్పై నాలుగు మార్కులతో జాయిన్ అయ్యారు అని అర్థం అర్థమైంది కదా సో మీరు ఈ ప్రయారిటీని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ కట్ ని కూడా ఫాలో అవుతూ దాని ప్రకారంగా మీరు మీ యొక్క ప్రిఫరెన్సెస్ వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోండి ఓకే నెక్స్ట్ అలాగే ఎస్వీయూ రీజన్ లో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజెస్ చూసినట్లయితే ఫస్ట్ కాలేజీ నారాయణ మెడికల్ కాలేజీ నెల్లూరులో ఉంది ఐదు వందల యాభై మూడు వరకు కట్ ఆఫ్ వచ్చింది అలాగే పిఈఎస్ కాలేజీ కుప్పంలో ఉంది ఇది ఐదు వందల నలభై తొమ్మిది అలాగే అపోలో కాలేజీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు కాలేజెస్ కి ఆల్మోస్ట్ సేమ్ ప్రయారిటీ ఉంటుంది కంపేరిటివ్ గా చూస్తే పిఈఎస్ ఇంకా కొంచెం బెటర్ అని చాలా మంది ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఏ కాలేజీ ఇష్టమైతే దాన్ని ప్రిఫర్ చేసుకోవచ్చు మీకు దగ్గరగా ఏది ఉంటే అది ప్రిఫర్ చేసుకోండి నెక్స్ట్ శాంతిరామ్ మెడికల్ కాలేజీ కూడా చాలా బాగుందని విన్నాను సో మీరు ఒకవేళ నంద్యార్కి దగ్గరగా ఉంటే ఈ ని నిరభ్యంతరంగా చూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ లీస్ట్ ప్రయారిటీ కాలేజెస్ వచ్చేసి విశ్వభారతి అండ్ బాలాజీ సో ఈ రెండు కాలేజెస్ కొంచెం లీస్ట్ ప్రయారిటీతో వెళుతూ ఉన్నాయి ఇక్కడ కట్ ఆఫ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఐదు వందల నలభై మూడు ఐదు వందల నలభై రెండు ఉంది అలాగే ఫాతిమా మెడికల్ కాలేజీ ముస్లిం మైనారిటీ కాలేజీ ఇక్కడ కేవలం ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ మాత్రమే సీట్ అలాట్మెంట్ ఉంటుంది కాబట్టి కట్ ఆఫ్ స్కోరు నాలుగు వందల డెబ్బై తొమ్మిది లీస్ట్ స్కోర్ జాయిన్ అవ్వడం జరిగింది అర్థమైంది అనుకుంటున్నాను ఇవి కేవలము ఓసీ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చానండి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి కేవలము గవర్నమెంట్ కాలేజెస్ లో మాత్రమే ఈ కేటగిరీని ఫిల్ చేస్తారు కాబట్టి ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఆరు వందల ఎనిమిది కట్ ఆఫ్ ఉంది అలాగే జిఎంసి గుంటూరు కాకినాడ ఈ రెండు తీసుకున్నట్లయితే ఐదు వందల తొంభై ఎనిమిది ఐదు వందల తొంభై నాలుగు నెక్స్ట్ సిద్ధార్థ మెడికల్ కాలేజీ ఐదు వందల తొంభై రెండు నెక్స్ట్ ఒంగోలు చూస్తే ఐదు వందల ఎనభై మూడు ఉంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జీఎంసీ శ్రీకాకుళంలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీని ఫిల్ చేయలేదు అంటే సీట్ మ్యాట్రిక్స్ లోనే మనకు అసలు ఇవ్వలేదు అని అర్థం అంటే అన్ని కాలేజెస్ లో ఇవ్వాలని రూల్ ఏం లేదండి అది యూనివర్సిటీ వాళ్ళు ఇష్టము యూనివర్సిటీ వాళ్ళు సీట్ మ్యాట్రిక్స్ ప్రకారంగా ఎలా అయితే ఇచ్చారో ఆ సీట్ మ్యాట్రిక్స్ని బేస్ చేస్తే మాత్రమే సీట్స్ ఫిల్ చేస్తారు కాబట్టి జిఎంసీ శ్రీకాకుళంలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి వాళ్ళు అసలు ఎజైన్ చేయలేదు సీట్ మ్యాట్రిక్స్లో అందుకని ఇక్కడ లేదు నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ తీసుకున్నట్లయితే ఐదు వందల ఎనభై ఐదు ఉంది నెక్స్ట్ కర్నూలు మెడికల్ కాలేజీ ఐదు వందల తొంభై జిఎంసీ కడప ఇక్కడ ఐదు వందల యాభై ఎనిమిది నెక్స్ట్ ఏసీఎస్ఆర్ నెల్లూరు ఐదు వందల అరవై ఎనిమిది నెక్స్ట్ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఐదు వందల యాభై సో మీరు ఈ కటాఫ్ ని జాగ్రత్తగా చూసుకొని ఈ సంవత్సరం మీకు ఎంతవరకు ఛాన్స్ ఉండొచ్చు అనేది కంపేర్ చేసుకొని చూసుకోండి ఓకే సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఎవరైతే ఏపీ స్టేట్ మెడికల్ కాలేజెస్ లో అంటే ఏయూ కాలేజెస్ ఎస్వియూ కాలేజెస్ రెండింటిలో అప్లై చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా వైఎస్ఆర్ యు హెచ్ఎస్ నీట్ కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే సింగిల్ అప్లికేషన్ మాత్రమే పెట్టుకుంటారు రెండింటికి కలిపి ఒకటే అప్లికేషన్ ఉంటుందండి గుర్తుంచుకోండి అంతేకాదు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు రెండు కు సంబంధించిన కాలేజెస్ అన్నీ పెడితేనే మీకు వెబ్ ఆప్షన్స్ స్వీకరించబడతాయి లేకపోతే అసలు వెబ్ ఆప్షన్స్ యాక్సెప్ట్ చేయరు సో మీరు ఫస్ట్ ఏయూ రీజన్ కాలేజెస్ ఎస్వియు రీజన్ కాలేజెస్ ఇదే మాదిరిగా పెట్టుకోవాలి అంటే పెట్టుకోవచ్చు అలా కాదు మేడం మేము ఎస్వీయూ వాళ్ళమైనా కూడా మాకు మంచి కాలేజెస్ వస్తే ఏయు రీజియన్ కాలేజెస్లో కూడా జాయిన్ అవుతామనుకుంటే మీరు ఆ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ కూడా పెట్టుకోవచ్చు అంటే మీకు రీజన్ వైజ్గా నేను బెస్ట్ కాలేజెస్ ఏంటి అనేది చూపించాను ఇప్పుడు మీకు ఇష్టమైనటువంటి రీజన్లో మీకు ఇష్టమైనటువంటి బెస్ట్ కాలేజెస్ నుండి స్టార్ట్ చేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి అంటే రెండు కాలేజెస్ ఏయూ లో టాప్ మోస్ట్ కాలేజెస్ ఇచ్చారనుకోండి నెక్స్ట్ రెండు ఎస్వీ లో ఉన్న టాప్ కాలేజెస్ పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం ఎవరు అబ్జెక్ట్ చేయరు ఎవరు రిస్ట్రిక్ట్ చేయరు మిమ్మల్ని సో అందుకనే నేను చెప్పేది ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీని ముందుగానే రాసి పెట్టుకోండి ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే దయచేసి వీడియోస్ పెనంటే మీకు అర్థమవుతాయి ఇంకా ఎవరికైనా వెబ్ ఆప్షన్స్కి సంబంధించి డౌట్స్ ఉన్నా లేక వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవటం తెలియటం లేదు మాకు కొంచెం గైడెన్స్ కావాలి మాకు సపోర్ట్ కావాలి అని మీకు అనిపిస్తే ఇక్కడ ఇచ్చేటువంటి మొబైల్ నెంబర్కి మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే వెబ్ ఆప్షన్స్ వరకు మీకు అంటే మీ పర్సనల్గా వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అనేది నాతో డిస్కస్ చేసి పెట్టుకోవడానికి నేను హెల్ప్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరికైనా వెబ్ ఆప్షన్స్ కావాలి అంటే ఈ మొబైల్ నెంబర్కి ఫస్ట్ మెసేజ్ పెట్టండి వాట్సాప్లో మీరు మీ యొక్క రిక్వైర్మెంట్ని పెట్టండి అంటే వెబ్ ఆప్షన్స్ సపోర్ట్ కావాలా లేక అసలు మాకు ఈ కౌన్సిలింగ్ గురించి మాకు ఎటువంటి అవగాహన లేదు మేడం మీరే మాకు మొత్తం ప్రాసెస్ అంతా చెయ్యాలి అప్లికేషన్ పెట్టే దగ్గర నుండి చిట్ట చివరి రోజు వరకు మీ హెల్ప్ కావాలి అంటే మీకు ఎటువంటి రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బట్టి మీరు ఈ మెసేజ్లో నాకు మెన్షన్ చేయండి వాళ్ళకి నేనే కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను సో దయచేసి ఈ నెంబర్ని నోట్ చేసుకొని మీకు ఒకవేళ కావాలి అంటేనే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కంపల్సరీ ఏమి కాదు క్లియర్ నెక్స్ట్ ఇక్కడ టెలిగ్రామ్ గ్రూప్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చానండి ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో మెయిన్గా మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే మీరు నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి మాట్లాడే అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ టెలిగ్రామ్ గ్రూప్ కు సంబంధించినటువంటి లింక్ కూడా ఇచ్చాను ఈ లింక్ ని నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఎవరికైనా సరే ఈ నీట్ కౌన్సిలింగ్ సంబంధించి గైడెన్స్ కావాలి అంటే తప్పకుండా ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే నేను హెల్ప్ చేయడానికి వీలవుతుంది సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా వీడియో క్రింద కమెంట్ చేయండి అలాగే వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే నా ఛానల్స్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ